క్లాస్ లో అడిషన్స్ జీరో గురించి తెలుసుకున్నాం, కూడికలు సున్నా గురించి. ఇప్పుడు మధ్యలో మీకు హాలిడేస్ వచ్చి మర్చిపోయింది కదా, మళ్ళీ ఒకసారి విడిచి కోర్సులో భాగంగా నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ నీకు 8 బిస్కెట్స్ ఇచ్చింది బేట, అందులో 3 బిస్కెట్స్ మిగతా మనకి ఇవ్వమన్నది బేట. ఇంకెన్ని బిస్కెట్స్ ఉంటాయి? ఎన్ని ఇచ్చిండ్రు? 8 బిస్కెట్స్ ఇచ్చిండ్రు. 8 1 2 3 4 5 6 7 8 8. ఎన్ని బిస్కెట్స్ తమ్మునికి ఇచ్చినావు? 3 1 2 3 3 ఇచ్చినావు. ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 బిస్కెట్లు ఉన్నాయి. అంటే 8 వెళ్ళి 3 తీసేస్తే 5 మిగిలినాయి. మొత్తం 8 బిస్కెట్లు, అందులో 3 బిస్కెట్లు ఇచ్చేసినాం తమ్మునికి, 5 బిస్కెట్లు మిగిలినాయి. ఈ మొత్తం బిస్కెట్లోంచి కొన్ని బిస్కెట్లు తీసేసినాము, కొంత మిగిలింది. ఈ విధంగా చేయడమే తీసివేత అంటారు. ఈ తీసివేతను వ్యవకలనం అని కూడా అంటారు తెలుగులో. రెండు పేర్లు ఉన్నాయి బేట, వ్యవకలనము తీసివేత. ఇంగ్లీష్లో సబ్ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు ఇంకా కొన్ని దీని గురించి పూర్తి విషయం తెలుసుకుందాం బేట. ఇక్కడ బోర్డు దిక్కు చూడండి బేట. సబ్ట్రాక్షన్ అన్న, తీసివేతలన్న ఒకటే, ఇది ఇంగ్లీష్ పేరు, ఇది తెలుగు. దీని వ్యవకలనం అని కూడా అంటాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఫ్లవర్స్ పువ్వులు ఉన్నాయి బేట. ఇక్కడ 9 రాష్ట్రం. ఈ తీసివేతలో కొన్ని తీసుకుంటాం, ఉన్న దాంట్లోకి వెళ్ళి కొన్ని తీసుకుంటాం. ఇందులోంచి నేను 5 ఫ్లవర్స్ తీసుకుంటున్నా బేట. 1 2 3 4 5 1 2 3 4 5 ఫ్లవర్స్ తీసేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని పువ్వులు మిగిలినవి? హౌ మెనీ ఫ్లవర్స్ హ్యావ్ రిమైనింగ్ ఫ్లవర్స్? మిగిలిన పువ్వులు 1 2 3 4 1 2 3 4 పువ్వులు మిగిలినవి. అంటే 9 పువ్వులోంచి 5 పువ్వులు తీసేసుకుంటే 4 మిగిలినవి. 9 - 5 = 4 అంటాం. ఇట్లా తీసివేసేటప్పుడు ఇక్కడ ఒక గుర్తు పెట్టాం చూడండి బేట, చిన్నగా డాష్ లెక్క. దీన్ని మైనస్ అని చదువుతాం. ఈ మైనస్ అనేది తీసివేతకి గుర్తు, వ్యవకలనానికి తీసివేతకి గుర్తు మైనస్. ఎట్లనైతే కూడిక గుర్తు మన ప్లస్ ఉంది కదా, అడిషన్కి గుర్తు ప్లస్ ఎట్లనైతే ఉందో అదేవిధంగా తీసివేతకి గుర్తు మైనస్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం బేట. ఇక్కడ ఏమున్నాయి? వెరీ గుడ్, యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయండి ఒకసారి. ఓకే, ఎన్ని బేట? 8 యాపిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 8 యాపిల్స్ ఉన్నాయి బేట. ఇందులోంచి ఎన్ని యాపిల్స్ లాగేసుకుంటున్నా, తీసేసుకుంటున్నా, గుంజుకుంటున్నా? 3 యాపిల్స్ తీసేసుకుంటున్నా. 1 2 3 3 1 2 3 ఇప్పుడు ఇంకా మిగిలినవి బ్యాలెన్స్ ఎన్ని మిగిలినవి మన దగ్గర? రిమైనింగ్ ఎన్ని? 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఉన్నాయి బేట. 5 ఫ్లవర్స్ మిగిలినాయి. అంటే 8 ఇట్లా నుంచి 3 తీసేస్తే 5. అట్లనే ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ 5 ఉంది బేట. 5 - 3 5లోంచి 3 తీసేస్తే ఎన్నో చూద్దాం. ఇవన్నీ 1 2 3 4 5 5 ఎన్ని తీసేద్దాం? 3 1 2 3 తీసేస్తున్నాం. ఎంత మిగిలినాయి? 2 1 2 5 - 3 = 2 ఇందులో ఈ మిగిలిన 2ను తీసేగా మిగిలిన ఈ జవాబును భేదం అంటాం. ఈ భేదాన్ని ఇంగ్లీష్లో డిఫరెన్స్ అంటాం. డిఫరెన్స్ భేదము. ఈ గుర్తును మైనస్ అంటాం, తీసివేతకు గుర్తు. ఇట్లనే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఇచ్చిందో, ఫ్లవర్స్ కాకుండా ఇంకా కొన్ని నేను చెప్తున్నా. ఇక్కడ 9 ఉన్నాయి కదా బేట, ఇక్కడ నేను మొత్తము 9 లెమన్స్ పట్టుకుంటున్నా బేట. ఎన్ని లెమన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి? 9 లెమన్స్ కనబడుతున్నాయా?
ఏం బేట ఇందులో ఐదు ఉన్నాయి, ఇందులో నాలుగు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ నైన్లోంచి నేను 5 లెమన్స్ తీసేసుకుంటా. ఇగో ఇక్కడ ఎన్ని లెమన్స్ ఉన్నాయి? 5. టోటల్ 9లోంచి 5 లెమన్స్ తీసుకుంటున్నా. ఎన్ని లెమన్స్ ఉన్నాయి బేట? 4 లెమన్స్ ఉన్నాయి. 9 - 5 = 4. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 8 - 3 అంటే 8 తీసుకోండి అంట. ఇగో 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని టమాటాలు ఉన్నాయి బేట? 8 ఉన్నాయా? ఓకే. 8లోంచి ఇప్పుడు ఎన్ని టమాటాలు తీసేసుకుంటున్నాం? 3 తీసేసుకుంటున్నా నేను. 8 - 3 తీస్తే ఎన్ని ఉన్నాయి బేట? 1, 2, 3, 4, 5 టమాటాస్ మిగిలింది. 8 - 3 = 5. ఇట్లనే ఇంకా కొన్ని మైనస్ కూడా మీరు చేయండి, నేను వర్క్ ఇస్తాను బేట. హలో చిల్డ్రన్, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో మనకి 8th చాప్టర్ ఫస్ట్ క్లాస్లో ఉంది, 2nd క్లాస్లో కూడా ఉంది. ఇవి నేను ఈ చెప్పిన విషయాలు 67 పేజీ, 66 పేజీలో ఉన్నటువంటిది, 68, 69 పేజీలో ఉన్నటువంటిది. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి బేట. రేపు మీ సార్లకు పంపండి, రేపు చెక్ చేస్తారు బేట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఈ 5 ఏంటి? కైట్స్. 5లోంచి ఎన్ని తీసేసిండు? 3. ఎన్ని మిగిలినవి? 2. 5 - 3 = 2. మిగిలినవి కూడా అట్లే ఉన్నాయి చూడండి. 4లోంచి 1 తీసేస్తే 3, 5లోంచి 2 తీసేస్తే 3. ఇట్లా మిగిలినవి కూడా చేయండి బేట, హోంవర్క్ ఇంటి కాడ చేయండి బేట. ఇక ఈ తర్వాత ఇంకా కొన్ని ఇక్కడ మనకి పక్కకు స్క్రీన్ పైన చూడండి ఒకసారి. మనకి ఇక్కడ 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 5 వస్తువులు. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అందులోంచి 4 ఐటమ్ తీసేద్దాం. 1, 2, 3, 4. ఎన్ని మిగిలినవి? 1 మిగిలినవి. 5 - 4 = 1. అంటే 5 ఇట్లకెళ్ళి, 4 పోతే 1. 5 - 4 = 1. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఇక్కడ ఎన్ని వస్తువులు కనబడుతున్నాయి గ్రీన్ కలర్లో? 6 ఐటమ్స్ కనబడుతున్నాయి, 6 వస్తువులు. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఇందులోంచి 2 ఐటమ్స్, 2 వస్తువులు తీసుకుందాం. ఎన్ని మిగిలినాయి బేట? రిమైనింగ్ ఎన్ని? 1, 2, 3, 4. 4 ఐటమ్స్ మనకు మిగిలినవి. సో 6 ఇట్లకెళ్ళి 2 పోతే 4. 6 - 2 = 4. ఈ గీతను మనం మైనస్ అంటాం. ఇది సబ్ట్రాక్షన్ సింబల్, తీసివేతకు గుర్తు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం బేట మనము. ఇప్పుడు మనకు ఎన్ని వస్తువులు కనబడుతున్నాయి? 9 ఐటమ్స్ కనబడుతున్నాయి, 9 వస్తువులు. అందులో పైన 5 వస్తువులు ఉన్నాయి, 5 ఐటమ్స్, కింద 4 ఉన్నాయి. పైన 5 తీసేస్తే మనకి ఎన్ని మిగిలినాయి? కింద 1, 2, 3, 4. 1, 2, 3, 4 ఐటమ్స్ మిగిలినాయి. అంటే 9 - 5 = 4. 9 ఇట్లకెళ్ళి 5 పోతే 4 బేట. 9 - 5 = 4. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం బేట. స్క్రీన్ పైన ఎన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి? 4 ఐటమ్స్ కనబడుతున్నాయి, 4 వస్తువులు. మనము ఇందులోంచి 4 వస్తువులు తీసుకుందాం. 4 ఐటమ్స్, 4 ఇట్లకెళ్ళి 4 పోతే ఏమి మిగులుతుంది? ఏమీ లేవు. అంటే ఉన్నాయని తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది? 0, 0 అంటాం దీన్ని. ఏం లేదు, మనం నేర్చుకున్నాం 0 గురించి. ఇప్పుడు 8 ఐటమ్స్ ఉన్నాయి, అందులో పైన 5 ఐటమ్స్ ఉన్నాయి, 5 కింద 3 వస్తువులు ఉన్నాయి, 3 ఐటమ్స్. ఇప్పుడు 8లకెళ్ళి కింద ఉన్న 3 పోతే ఎన్ని ఉన్నాయి బేట? 5, 5 వస్తువులు. ఓకే పిల్లలు, ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్న హోంవర్క్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, సబ్ట్రాక్షన్ 2 అంకెల సంఖ్యలు తెలుసుకుందాం. ఓకే బాయ్ పిల్లలు, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.